ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ 18 లక్షల రూపాయలు దండుకున్న వ్యక్తిని కడప జిల్లా బద్వేలు పోలీసులు అరెస్ట్ చేశారు. మనియంవారి పల్లికి చెందిన కళాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా వాసి రామాంజనేయులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో పాటు 2 బ్యాంక్ పాస్ పుస్తకాలు, బొలరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిగ్రీ కోర్సు అర్త్ సైన్సెస్లో చేసేవాడు. అదే టైంలో మన అట్లూరుకు చెందిన కళాసాగర్ అనే అతను కూడా అతనికి ఇంజనీర్గా అక్కడ అదే డిపార్ట్మెంట్లో చదివేవాడు. ఆ చదివే క్రమంలో వాళ్ళిద్దరికి పరిచయం అయింది. ఈ రామాంజనేయులు మధ్యలోనే డ్రాప్అవుట్ అయిపోయేసి కోర్సు వదిలేసి అనంతపురం జిల్లా, అంటే వాళ్ళది నేటివ్ ప్లేస్ ముదిగుబ్బ అనంతపురం మండలము, వెళ్ళిపోయినాడు. అది చదివేటప్పుడు ఇతను కొద్దిగా ఆర్గనైజేషన్స్లో దాంట్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడు రామాంజనేయులు. ఇది చదువు అయిపోయిన తర్వాత ఈ కళాసాగర్ నిరుద్యోగం ఉండడంతో మళ్ళీ తను ఎదురుపడినప్పుడు నాకు ఏదన్నా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పి అతను అడిగితే, నీకు సెక్రటరేట్లో ఉద్యోగం చేయిస్తాను, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, నీకు అపాయింట్మెంట్ చేయిస్తా అని చెప్పేసి అతని దగ్గర విడతల వారీగా ఆన్లైన్లోనూ నేరుగా క్యాష్ 1.5 లక్షలు, ఆన్లైన్లో 14 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఒక ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఉద్యోగం నీకు వేయిస్తా అని చెప్పేసి ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇలాంటిది ఒకటి తయారు చేసి అక్కడ సెక్షన్ ఆఫీసర్లది సెక్రటరీ టు గవర్నమెంట్ అనే సీల్ కూడా తయారు చేసి అపాయింట్మెంట్ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసి ఈ కళాసాగర్కి ఇవ్వడం అయింది.